నేనైతే ఒక 10 రూపాయలది తోటకూర తీసుకుని ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నానండి కాడలతో సహా, ఎందుకంటే లేత ఉంది, కాడలు కూడా బాగుంటాయండి. లేత ఉన్నది ఇలా కట్ చేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి. అలాగే 2 ఉల్లిగడ్డ తీసుకొని మీడియం సైజు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు కడాయి అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాము. 2 చెంచాలు అయితే వేసుకుంటున్నానండి నేను ఇది చెంచాతోనే. కడాయి అయితే వేడెక్కిందండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే కొంచెం కందిపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటున్నానండి. ముందుగల్లా పోపులోకి ఈ పప్పులన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పప్పులు అయితే పప్పులన్నీ అయితే ఇప్పుడు ఫ్రై అయ్యండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు చుంచుకొని వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్ ముక్కలు. ఉల్లిగడ్డలు ఈ మాత్రం గోల్తే సరిపోతుండండి ఆనియన్స్ ముక్కలు. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర దగ్గర వేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని ఆ తోటకూరని అయితే వేసుకోవాలండి. తోటకూరని అయితే వేసేసుకున్నానండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. నేనైతే 1/2 టేబుల్స్ తీసుకున్నానండి పుట్నాల పప్పు. ఇదైతే కచ్చపిచ్చ గ్రైండ్ చేసుకోవాలండి, ఎందుకంటే తోటకూర మొత్తం మగ్గాక ఇది లాస్ట్లో ఈ పొడి వేసుకొని దించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. అందుకే నేనైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇందులోనైతే తోటకూరని అయితే మగ్గిందండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలండి. ఆకుకూరలో ఉప్పు ఉంటుందండి, ఉప్పు శాతం కొంచెము. అయితే నేనైతే టేస్ట్కి సరిపోయేంతనైతే వేసుకుంటున్నానండి, కొంచెం వేసుకుంటున్నాను. ఆకుకూరలు పిల్లలకి చాలా మంచిదండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే కూడా చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలైతే ఇలా చేసి పెడితే చాలా మంచిగా తింటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా అందరికీ నచ్చుతుందండి, పెద్దవాళ్ళకైనా నచ్చుతుంది, పిల్లలకైనా నచ్చుతుందండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం కదండి. 1-2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి, తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పుడు, అయితే ఇప్పుడైతే వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1-2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 1-2 నిమిషాలు అయితే ఉంచుకుందామండి. ఇప్పుడు కలిగి అయితే రెడీ అయిందండి, చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము.